డెంటర్ హెయిర్ అలాగే స్కిన్ వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థ డెంటల్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. సో మీరు డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి డైల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. హలో అండి. సో డెంటల్ ట్రీట్మెంట్స్ ఎంతవరకు అవసరం అంటారు? ఓరల్ ఇన్ఫెక్షన్స్ ఎంత డేంజరస్ అంటే ఏం చెప్తారు? డెంటల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా డేంజరస్. అవి ఎందుకు అంటే మన నోటి క్యాన్సర్ అనేది అత్యధికంగా ఉండే క్యాన్సర్స్లో ఒకటి. ఇంకొకటి, నోట్లో ఉండే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ని నెగ్లెక్ట్ చేసినా అది మీకు తెలియకుండానే ఎముకల్లో గడ్డలు, అంటే కై పైదవడలో కానీ కింద దవడలో కానీ గడ్డల కింద మారి అవి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యి ఎముకలు తీసేసిన పరిస్థితి వస్తుంది. రెండోది, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ ఏరియాకి వచ్చి, లేకపోతే మన చేతి మీద పుండ అయిందనుకోండి, ఆ పుండ అక్కడే ఉంటుంది. ఇంకా బాగా మనం నెగ్లెక్ట్ చేస్తే లోపల ఎముక వరకు స్ప్రెడ్ అవుతుంది తప్ప అక్కడే ఉంటుంది. కానీ నోట్లో ఒక పార్ట్లో చిగురులో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందనుకుంటే ఆ చిగురు వరకు ఆగదు. మొత్తం నోట్లో ఉండే పళ్ళన్నిటికీ ఎఫెక్ట్ చేస్తుంది, నోట్లో ఉండే ఎముకంతా ఎఫెక్ట్ చేస్తుంది. ఒక పాయింట్కి వచ్చేసరికి ఎక్కడో ఒక మూల ఒక పన్నుతో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ నోట్లో పళ్ళన్నీ రాలి పడిపోవడానికి చిగురులో ఇన్ఫెక్షన్స్ కారణమవుతాయి. అలాగే పుచ్చిపోయిన పళ్ళు తీసుకుందాం. సింపుల్ ప్రాబ్లం, అందరికీ ముగ్గురిని తీసుకుంటే ఇద్దరిలో ఉండే ప్రాబ్లం. మీరు ఫస్ట్ డే చూస్తే ఒక్క పనులో నల్లటి మచ్చలా స్టార్ట్ అయిన ఈ పుచ్చు అనేది మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల, సకాలంలో దాన్ని ట్రీట్ చేయించుకోకపోవడం వల్ల నెలకి రెండు నెలలకి ఒక పళ్ళల్లో నాలుగు పళ్ళు అవుతుంది, నాలుగు పళ్ళల్లో పది పళ్ళు అవుతుంది, పది పళ్ళల్లో నోట్లో పళ్ళన్నీ ముక్కలు ముక్కలుగా విరిగిపోయి నోట్లో పళ్ళన్నీ తీయించుకుని ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టించుకునేంత వరకు ఈ పుచ్చిపోయిన పన్ను అనేది తావుతీస్తుంది. సో నోట్లో ఉండే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నా కూడా అవి కంటిన్యూస్ ఉంటాయి, కంటేజియస్ ఉంటాయి, ఆగవ అవి. ఒక దగ్గర ట్రీట్ చేయించుకుని అది పీకి పారేసే వరకు లేదా ట్రీట్ కంప్లీట్ ట్రీట్మెంట్ చేయించుకునే వరకు ఆగదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నోట్లో చిన్న చిన్న మచ్చలుగా పడుతున్నా పుళ్ళుగా పడుతున్నా దవడల్లో వలయాల్లాగా మీకు తెల్లటి వలయాలు కానీ ఎల్లో వలయాలు కానీ లేదా దవడ గట్టి పడిపోయి నోరు తెరుచుకోలేకపోవడం, లేదా మౌత్ ఓపెనింగ్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోవడం, కారం లాంటివి తింటే బాగా బగబగా మండేయడం, ఈ దవడ లాంటివి లాంటివి జరుగుతుంటే కనుక ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవండి. అవి క్యాన్సర్ తొలి లక్షణాలు లేదా ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అని కూడా అంటారు. సో వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇవన్నీ కూడా పేషెంట్ వాళ్ళందరి వాళ్ళు తెలుసుకోలేరు. ఎందుకంటే నోటికి సంబంధించి జనరల్గా క్యాన్సర్ లక్షణమే నొప్పి లేకుండా పాకడం, అది నోట్లో అన్నా కూడా శరీరంలో ఎక్కడన్నా కూడా జరిగే విషయం అది. సో నోట్లో గడ్డల కింద ఫామ్ అవుతున్నా, నోట్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతున్నా, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అన్నా, పళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అన్నా వెరీ వెరీ డేంజరస్. అవి నోటి వరకు పళ్ళ వరకే ఆగవు. వన్స్ అగైన్ ఐ ఇన్సిస్టింగ్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక పన్ను ఇన్ఫెక్ట్ అయితే పీకి పడద్దాం అనుకుంటారు, కానీ కాదు. మీ రక్తం ద్వారా, మీరు తినే ఆహారం ద్వారా, మీరు బ్రష్ చేసుకున్నప్పుడు, మీరు మంచినీళ్ళు తాగినప్పుడు నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అనేవి కంప్లీట్ లోపల వరకు కూడా వెళ్తాయి. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల గుండె జబ్బులు వస్తాయి, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల లంగ్స్ లివర్ కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవుతాయి, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది. ఇది ఎవరికైనా తెలుసా? మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు నెట్ ఉంటుంది, అందరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, చక్కగా తీసి చదువుకోండి, మీకు అర్థమవుతుంది. సో నోట్లో ఉండే ఎటువంటి ఇన్ఫెక్షన్ అన్నా మీకు ఎటువంటి మార్పులు కనిపించినా అశ్రద్ధ చేయకూడదు, డాక్టర్ని ఇమ్మీడియట్గా కలవండి. ఇన్స్పైట్ ఇప్పుడు కరోనా ఉండే ఈ పరిస్థితుల్లో కూడా నేను మరొకసారి ఇన్సిస్ట్ చేస్తున్నాను, ఈ విషయాలు చాలామందికి తెలియదు. ఇలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక డాక్టర్ని కలిసి వెంటనే ట్రీట్ చేయించుకోవడం 100కి 100% అవసరం. రైట్. అసలు మా వెంటనే రండి ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు. అసలు పార్థ డెంటల్లో ఎంతవరకు ఎలాంటి ప్రికాషన్స్ ఎంతవరకు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? 100% తీసుకుంటున్నామండి. ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం, ప్రోటోకాల్స్ ప్రకారం, డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ ప్రకారం ఎటువంటి కేర్ తీసుకోవాలో దానికి 1% తీసుకోమని వాళ్ళు చెప్తే మేము 100% తీసుకుంటున్నాం. వేరే ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఎంత సేఫ్గా ఉంది అనేది కామెంట్ చేసే పరిస్థితుల్లో మేము లేము, ఎందుకంటే మాకు తెలియదు బయట ఏం జరుగుతుంది అనేది. పార్థ డెంటల్ 125 బ్రాంచెస్, 125 డెంటల్ స్కిన్ హెయిర్ వరకు కూడా 100% కరోనా ఫ్రీ క్లినిక్స్ని రన్ చేస్తున్నాం. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మేము వర్క్ చేస్తున్నాం మార్నింగ్ 9 నుంచి నైట్ 7 వరకు. ఆల్ డాక్టర్స్, నర్సెస్, అసిస్టెంట్స్, స్టాఫ్, తర్వాత మెయిడ్స్, లోపల ఉండే హౌస్ కీపింగ్ పీపుల్ కానీ, టెక్నీషియన్స్ కానీ, అందరూ కూడా పొద్దు నుంచి రాత్రి పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ క్లినిక్లో కూడా ఒక్క పాజిటివ్ కేసు కానీ, ఒక్క పాజిటివ్ కేసుని ట్రీట్ చేసిన దాఖలాలు కానీ మేము ఎన్కౌంటర్ కూడా కాలేదు. ఎందుకు అంటే అసలు ప్రెమిసిస్ వరకే కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం లేదు. ఈవెన్ ఇళ్లతో పోల్చుకుంటే క్లినిక్ సేఫెస్ట్ ప్లేస్ కింద పెట్టే 100% పెడుతున్నాము. అది 125 బ్రాంచెస్ పార్థ డెంటల్. ఏపీలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, బెంగళూరులో 25
పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఇన్ని బ్రాంచెస్ని సక్సెస్ఫుల్గా కరోనా ఫ్రీ ఎన్వైర్న్మెంట్లో 100% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఎటువంటి కాంప్రమైజెస్ లేకుండా పేషెంట్లు ప్రతి ఒక్కరు స్మైల్ డిజైనింగ్కి వస్తున్నారు, ఇంప్లాంట్స్ పెట్టుకుంటా ఉన్నారు, స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ చేసుకుంటా ఉన్నారు, డెంటల్ ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు, వాళ్ళు వస్తున్నారు, మేము ట్రీట్ చేస్తున్నాం. జనరల్గా కరోనా అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యేది ఏంటండి, కోవిడ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ కాంటాక్ట్తో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. జీరో కాంటాక్ట్తో ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి దాఖలాలు లేకుండా పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, క్రౌడ్. ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు క్లినిక్స్ అన్ని క్రౌడ్తో ప్యాక్ అయిపోతే జనరల్ హాస్పిటల్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు సమస్య లేదు, గంటకు ఒక పేషెంట్ తప్ప, గంట గంటన్నర వ్యవధిలో ఒక పేషెంట్ తప్ప పేషెంట్ సెకండ్ పేషెంట్ అనేది క్లినిక్లోకి అలోవే చేయట్లేదు మేము అసలు. రెండోది, పేషెంట్ అసిస్టెంట్ అత్యవసర పరిస్థితుల్లో ఒక అసిస్టెంట్ని తెచ్చుకోవాలి తప్ప పేషెంట్ తప్ప వేరే పేషెంట్ వేరే అసిస్టెంట్ని కానీ వాళ్ళ తాలూకా వాళ్ళని కానీ తీసుకొచ్చే అవకాశమే కల్పించట్లేదు. రెండోది, క్లినిక్తో పాటు క్లినిక్ చుట్టుపక్కల పరిసరాలను కూడా 100% స్టెరైల్ కానీ 100% శానిటైజేషన్ కానీ 100% పాటిస్తున్నాము. మూడు, పీపీ కిట్లు. మొదన నన్ను ఒక పేషెంట్ అడిగారు, మేడం ఈ పీపీ కిట్ పొద్దున్న వేసుకుంటే రాత్రి వరకు అందరి పేషెంట్లకి ఇదే వాడతారా మీరు అని చెప్పి. కాదండి, అలా వాడు, అలా వాడితే మీకు కాదు మాకు కూడా చెడే కదా, మాకు కూడా కరోనా వస్తుంది కదా, మరి ఎందుకు వాడతాము? ప్రతి ఒక్క పేషెంట్కి 100కి 100% పీపీ కిట్లు అనేది మార్చడం జరుగుతుంది. పేషెంట్ ట్రీట్మెంట్ అయిపోతానే అదే క్యాబిన్లో పీపీ కిట్ రిమూవ్ చేసి అక్కడే క్లోజ్డ్ లిడ్ ఉన్న బిన్లో వేసి దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే, మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ చేసిన క్యాబిన్ని ఒక గంట వరకు ఇంకో పేషెంట్ని ట్రీట్ చేయట్లేదు. రెండో క్యాబిన్, పదర్ ఎంట్రీ క్లినిక్స్ అనేవి వెల్ ఎస్టాబ్లిష్డ్, వెల్ ఎక్యూప్డ్, వెల్ ఫర్నిష్డ్. మాకు ఒక క్లినిక్కి 2-3 క్యాబిన్స్ అనేవి ఉంటాయి. సో ఆ క్యాబిన్ వదిలేసి ఇంకొక ట్రీట్మెంట్ రూమ్లో ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన కంటామినేషన్ కూడా పార్దరెంటల్ 125 క్లినిక్స్లో లేదు. అది హౌస్ కీపింగ్, చిన్న హౌస్ కీపింగ్ మెయిడ్ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు వెల్ ట్రైన్డ్ ఉన్నారు. మేమందరూ సేఫ్ ఎన్వైర్న్మెంట్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. పేషెంట్లందరికీ కూడా ఇదివరకు ఎలా ట్రీట్ చేసామో 100% సక్సెస్ రేట్తో అలానే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము, ఇస్తున్నాము కూడా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బయట చాలామంది సఫర్ అవుతున్నారండి. ఇన్ఫెక్షన్ విపరీతంగా ఉన్నా, నొప్పి ఉన్నా, లేకపోతే విపరీతమైన హెయిర్ ఫాల్ ఉన్నా, ఎందుకంటే నేను రోజు పేషెంట్లతో మాట్లాడడం వల్ల వీ గాట్ టు అండర్స్టాండ్ దిస్, ఎలాంటి సఫరింగ్ ఉన్నా కూడా ఇప్పుడు బయటకు వెళ్తే ప్రాబ్లం అవుతుందని, ఉన్న కొత్త సమస్య వస్తుందని ఉన్న సమస్యల్ని మళ్ళీ ట్రీట్మెంట్ చేసి రిపేర్ చేయాలంత పాడు చేసేసుకుంటున్నారు, అంత ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసుకుంటా ఉన్నారు. జనవరిలో జస్ట్ రూట్ చిగుళ్ళ జబ్బుకి ట్రీట్మెంట్ చేస్తే సరిపోయే పేషెంట్కి ఈరోజు పొద్దున మొత్తం పళ్ళన్నీ తీసేసి ఆర్టిఫిషియల్ పళ్ళకి ఇంప్లాంట్స్ కోసం అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దేనికోసం రాలేదు అంటే, కరోనా ఉంది కదమ్మా అందుకే రాలేదు నేను, ఇదంతా అయిపోయాక చేసుకుందాం అన్న, కానీ నొప్పి భరించలేక పళ్ళన్నీ కదిలిపోతా ఉంటే వచ్చాను అని చెప్తా ఉన్నారు. సో ఇవే కండిషన్స్ బయట కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ టేక్ దిస్ అవేర్నెస్. అలా సమస్యలు ఎవరికైనా ఉంటే పెంచొద్దండి, చాలా ప్రమాదం. అనవసరంగా జీవితకాలం ఉండే పళ్ళు పోతాయి, జీవితకాలం ఆరోగ్యంగా ఉండాల్సిన దవడలు పోతాయి, ఎముకలు పోతాయి, మన అందంగా ఒత్తుగా ఉండే జుట్టు సరైన టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం, జుట్టు లేకుండా బట్టతలు వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేసుకోవాల్సి వస్తుంది, చక్కగా చార్మింగ్గా ఉండే స్కిన్ పైన మొహం మీద మచ్చలు మొటిములు వచ్చి అనవసరంగా ఇర్రివర్సిబుల్ ఏజింగ్ వచ్చి తెలియని ఏజ్ని మన మీద మనం వేసుకునే వాళ్ళం అవుతాము. అట్లా చేయొద్దు. నేను చాలామంది పేషెంట్లు డిస్కస్ చేసి చేసి చేసిన తర్వాత బయట మైండ్ సెట్ ఇలా ఉంది అని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్, సఫర్ అవుతుంటే కనుక డెఫినెట్గా ట్రీట్ చేయించుకోండి. చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇప్పుడు రావాలని వెళ్ళి భయపడకుండా పార్దరెంటల్కి వచ్చేయచ్చు. సో పళ్ళు పోతే మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలా? ఎందుకు రిమైనింగ్ పళ్ళతో మళ్ళీ తినేయచ్చు కదా, మనం తినడానికి ప్రాబ్లం లేదు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? 100% అండి. ఎందుకంటే మన టీత్ పోతే మళ్ళీ టీత్ పెట్టుకోవాలి అనే ఆలోచన ఉండదు. చాలామంది పేషెంట్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ముందు పళ్ళు ఉన్నాయి వెనక పళ్ళు లేకపోయినా అన్నం మెత్తగా ఉడకపెట్టుకుంటూ తింటాను అని కొంతమంది, లేదా లేదు మేడం ఇటుపక్కన మాత్రమే నాకు పళ్ళు లేవు, ఇటుపక్క నేను కంఫర్టబుల్గా తింటున్నాను, 2 సంవత్సరాల నుంచి నేను అలాగే తింటున్నాను, నాకు పళ్ళు వద్దు అనే కంప్లైంట్స్ కొంతమంది. కొంతమంది ఇప్పుడు కాదు మేడం, నేను 1-3 ఏళ్ల తర్వాత మొత్తం పళ్ళన్నీ తీంచుకుని కొత్త పళ్ళు పెట్టుకుంటాను అనే కామెంట్స్, ఇలా పేషెంట్స్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారండి. కానీ అవన్నీ తప్పు. ఎప్పుడైనా చూడండి, 1 లేదా 2 పళ్ళు లేకపోతే మనకి ఒక్క పను లేకపోతే 25% నమిలి తినే సామర్థ్యం పోతుంది. రెండోది, మనం 2 పళ్ళ సెట్లు ఈక్వల్గా నమిలి తినడానికి భగవంతుడు మనకిచ్చింది, అది ఫిజియాలజీ. అది అలా తింటేనే మనకి లైఫ్ టైం ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్స్ లేకుండా ఉండగలుగుతాం. అలా కాకుండా మేము ఒకే పక్క నమిలి తింటే ఏమవుద్ది, ఒక పక్క నమిలి తినక వాడక పాడు చేసుకుంటాము,
ఇంకో పక్కన ఎక్కువ వాడేసి ఇటుపక్క కూడా పాడు చేసుకుంటాం. అనవసరంగా ఆరోగ్యంగా ఉండాల్సిన రెండు సెట్లని మన చేతిలో రమ్మని పాడు చేసుకుని అనవసరమైన ట్రీట్మెంట్స్కి మనం దారితీస్తూ ఉంటాము. మూడోది అందం. టీత్ సెట్ అనేవి లోపల అన్నం తినడానికి కాదండి, మన ఫేషియల్ మజిల్స్ అనేవి చాలా ఫిట్గా అందంగా ఉండడానికి మన ఈ లోపల టీత్ అనేవి ఉపయోగపడతాయి. ఈ టీత్ అనేవి మనం ఎప్పుడు పోయినా ఒక పక్క పోతే ఆ పక్క సాగింగ్ వచ్చేస్తుంది, ఈ పక్క పోతే ఈ పక్క సాగింగ్ వచ్చేస్తుంది, అదే వెనకాతలు దంతాలు లేకపోతే దంతాలు సాగింగ్, ఈ మొత్తం దవడలన్నీ జారిపి ఏజ్డ్ కనపడతారు. ముందరు పళ్ళు ఉంటే మటుకే అందంగా కనిపించరండి, వెనకాతల పళ్ళు కూడా ఉండాలి. సో ఫేషియల్ డిఫార్మిటీ అనేది వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా ఒక పన్ను పోగానే ఒక పన్ను వెంటనే రీప్లేస్ చేసుకున్నారనుకోండి మిగతా పళ్ళన్నీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. రెండోది మనకు ఫేషియల్ డిఫార్మిటీ, ఫేస్లో ఎటువంటి చేంజెస్ ఎఫెక్ట్ పడకుండా మనం కాపాడుకోగలుగుతాము. మూడోది ఎఫిషియన్సీ, చూయింగ్ ఎఫిషియన్సీ, ప్రాపర్గా నమిలి తినడం వల్ల మన ఆరోగ్యంగా ఉంటాము. మన ఇమ్యూనిటీ 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 అని ఎక్కువగా వాడుతున్నాం చూసారా, ఇమ్యూనిటీ కరోనా రావడం వల్ల ఇమ్యూనిటీ యొక్క ప్రాముఖ్యత నిజంగా పెరిగిందండి. ఇదివరకు కూడా ఇదే ప్రాబ్లం ఉండింది, కానీ కరోనా వల్ల ఇమ్యూనిటీకి మనం అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇమ్యూనిటీ ఎలా వస్తుందండి? ప్రాపర్ డైట్ని ప్రాపర్గా నమిలి తినడం వల్ల ఇమ్యూనిటీ వస్తుంది, ప్రాపర్గా జీర్ణమే శక్తిగా మారి దెన్ విల్ డెవలప్ ఇమ్యూనిటీ. అదే మనం ప్రాపర్గా డైట్ తీసుకోకుండా, ప్రాపర్గా నమిలి తినకుండా, ప్రాపర్గా అరగకుండా ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్లాంటికి కావాల్సింది ఏంటి? ప్రాపర్ టీత్ సెట్. అందుకే ఎప్పుడైనా ఒకటి లేదా రెండు పళ్ళు పొరపాటున కానీ యాక్సిడెంటల్గా కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ పోగొట్టుకుంటే ఇమ్మీడియట్గా రీప్లేస్ చేసుకోవాలి. అలా ఒక పన్ను పోతే ఒక పన్ను రీప్లేస్ చేసి ఇప్పుడు నేను చెప్పే ఈ డిసడ్వాంటేజెస్ అన్నింటినీ అవాయిడ్ చేయొచ్చు. ఒకటే రెండు సిట్టింగ్స్లో మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక పన్ను రీప్లేస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతుంది. మూడోది ఈ టైంలో ఎలా వెళ్తాం? టూ సిట్టింగ్స్ అండి, ఎక్కువ టైం పట్టదు మీకు రీప్లేస్ చేసుకోవడానికి. జస్ట్ టూ సిట్టింగ్స్లో పన్ను పోతే పన్ను పెట్టుకోవచ్చు, డ్యామేజ్ అనేది జరగకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. సో డాక్టర్, చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అయితే పళ్ళు ఎందుకు లూజ్ అవుతాయంటారు? ఎస్, చాలామంది ఏంటంటే పళ్ళు పుచ్చిపోతేనో లేకపోతే విరిగిపోతేనో యాక్సిడెంట్ అయితేనో లూజ్ అవుతాయి. రెండు, మాకు షుగర్ వచ్చిందని మాకు పళ్ళు లూజ్ అయిపోతూ ఉన్నాయి, లేకపోతే మాకు ఏజ్ పెరిగిందని పళ్ళు లూజ్ అయిపోతూ ఉన్నాయి, ఇలా అనుకుంటూ ఉన్నారు అందరూ. కానీ కాదండి, పళ్ళు మ్యాక్సిమం మనకి ఊడిపోవడానికి కానీ లూజ్ అవ్వడానికి కానీ మన చిగుళ్ళు అనేవి బలహీనపడి చిగుళ్ళకి సంబంధించిన జబ్బు వస్తేనే మనం గట్టిగా ఉండే పళ్ళని కోల్పోతాం. 100% ఇది గ్రాంటెడ్, ఇది తీసుకోండి. దీన్ని పెరోడాంటైటిస్ అని జబ్బు అంటారు. జనరల్గా ఇది చిగుళ్ళ జబ్బుతో స్టార్ట్ అవుతుంది. మన పళ్ళు తోముకుంటుంటే ఎత్తులు రావడము, చిగుళ్ళు మెత్తబడిపోవడము, ఒకటి లేదా పళ్ళ మధ్యన సందులు రావడము, పళ్ళు లూజ్ అవ్వడం లాంటి సింప్టమ్స్ కనపడతాయి తప్ప మీకు ఎవరికి పెయిన్ కనిపించదు. సో ఇలా సింప్టమ్స్ కనిపించినప్పుడే మీరు రాగలిగితే చాలా సింపుల్, లేజర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ అడ్వాన్స్డ్ లేజర్స్ ఉన్నాయి. జస్ట్ లేజర్తో రీజెనరేట్ చేయడం వల్ల కానీ, లేజర్తో ట్రీట్మెంట్ చేయడం వల్ల కానీ మళ్ళీ ఆ చిగుళ్ళని గట్టిపరిచేయచ్చు. కానీ చాలామంది రావట్లేదు. చిగుళ్ళ నుంచి నిద్రలు వస్తూ ఉంటే వేడి చేసిందనో, ఎండాకాలం వచ్చిందనో, పచ్చడి అన్నం తిన్నామనో, ఇలా సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ డాక్టర్ దీన్ని కలవట్లేదు. అలా చేయొద్దండి. ఎప్పుడు కూడా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ కానీ చిగుళ్ళ నుంచి నిద్ర వస్తుంటే మీరు టైంకి రాగలిగితే మీ పళ్ళు ఊడిపోకుండా గట్టిపరచచ్చు, పళ్ళ జీవితకాలాన్ని లైఫ్ టైం పెంచవచ్చు. సో లేదు వదిలిపెట్టిస్తారు, అప్పుడు ఏమైంది? చిగురు జబ్బు ఏమవుతుంది? ఆ చిగురు కింద మన పళ్ళు కూర్చుంటాయి ఎముకలో ఇలాగా. ఆ ఎముక కనుక ఈ ఇన్ఫెక్షన్ కనుక స్ప్రెడ్ అయింది అంటే జస్ట్ ఆ ఇన్ఫెక్షన్ ఆ ఎముకను తినేయడం స్టార్ట్ చేస్తుంది, దాన్ని పెరిడోన్టైటిస్ అంటారు, అయిపోయింది. ఇంకా యూ హ్యావ్ టు లూజ్ యువర్ టీత్. అవి పళ్ళు అనేవి ఊడిపోతాయి, పడిపోతాయి, దాన్ని మనం ఏం చేయలేము. గ్రాఫ్టింగ్ పెట్టాలి, కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ చేయాలి. సో అలా చెయ్యొద్దు. ఎవరికైనా కూడా చిగుళ్ళలోంచి నెత్తరు వస్తున్నా, పళ్ళు లూజ్ అవుతున్నా, పళ్ళ మధ్యన సందులు ఏర్పడుతున్నా, చిగుళ్ళు కిందికి జారిపోతున్నా, చిగుళ్ళు మెత్తబడిపోతున్నా, అస్సలు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని కలవండి. సింపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చేసుకోవడం వల్ల మంచి, మనకే మంచి జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మంచి అంటే మన సొంత పళ్ళు ఊడిపోకుండా మనం ఆపచ్చు, గట్టిపరచచ్చు. ఎందుకంటే పళ్ళకి ఏజింగ్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా కూడా మీరు చిగుళ్ళు గట్టిగా ఉంటే పళ్ళు అనేవి ఊడిపోవు. ఎగ్జాంపుల్స్ కూడా మన ఇంట్లో ఉండే ముసలోళ్ళే, లైక్ మన తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, వీళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళందరి గట్టి పళ్ళు ఉంటాయి, మనకు మటుకు ఊడిపోతుంటాయి 30ల్లోనే. ఎందుకు జరుగుతుంది అంటే మనకు చిగుళ్ళు జబ్బు వచ్చి మనం ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు, వాళ్ళు చిగుళ్ళు జబ్బులు లేకుండా ఉన్నారు, మనం చిగుళ్ళు జబ్బులతో ఉన్నాము. అదొకటే డిఫరెన్స్. రైట్. సో పార్ట్ ద డెంటల్ అనగానే ప్రతి ఒక్కరికి డెంటల్కి మాత్రమే ఇది తెలుసు అని చేస్తారు అని అనుకుంటూ ఉంటారు. సో వాట్ అబౌట్ హెయిర్? హెయిర్ ఫాల్కి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? పార్ట్ ద డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ అండ్ వీఆర్ ఇన్ టు హెయిర్. చాలా కాలమైంది ఇది. ఇప్పుడు డెంటల్లో మేము ఎలా అయితే పార్ట్ ద డెంటల్ అనేది 100% క్వాలిటీతో 90-95% సక్సెస్ రేట్తో డెంటల్ ట్రీట్మెంట్స్ ఎలా డెలివర్ చేస్తామో మేము స్కిన్ అండ్ హెయిర్లో కూడా పర్ఫెక్ట్గా ఎటువంటి క్వాలిటీలో కానీ, ఎటువంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్లో కానీ, డాక్టర్స్ ఎక్స్పర్టైజ్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాబ్లమ్, హెయిర్ ప్రాబ్లమ్, హెయిర్ ఫాలింగ్, హెయిర్ థిన్నింగ్.
ఇది మేజర్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే అందరు దాన్ని భూతద్దంలో చూస్తూ ఉన్నారు, నా జుట్టు ఊడిపోతూ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం షాంపూ వాడాలి, ఏం సీరం వాడాలి, తలకి వారం ఎండ్ వచ్చిందంటే వీకెండ్ వచ్చిందంటే ఏం ప్యాక్ పెట్టుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు అన్నిటితో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. ఫస్ట్ హెయిర్ ఫాల్ మనకు ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 50 నుంచి 100 స్ట్రాండ్స్ రాలిపోవడం అనేది నార్మల్. అది ఆ మాత్రం జుట్టు రాలిపోతుంటే హెయిర్ ఫాల్ ఉందనుకుని భయపడి ప్యానిక్ అయిపోయి ప్రెషర్లోకి వెళ్ళిపోకండి, నార్మల్. అది హెయిర్ ఫాల్ అంటే మన తల దువ్వినప్పుడల్లా దువ్వెనికి ఇంత జుట్టు రావాలి. సో అలాగే మన వర్క్ ఏరియాలో కానీ మన హోమ్లో కానీ మన జుట్టు అంతా పడిపోతూ కనిపించాలి. నిద్రలేసేటప్పటికి పిల్లో కవర్స్ మీద, బెడ్షీట్ల మీద జుట్టు అంతా పడిపోయి ఉండాలి, అలాంటప్పుడే హెయిర్ ఫాల్ ఉందని గుర్తించండి. ఒకటి. రెండోది, హెయిర్ ఫాల్ అవ్వడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. అంటే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ, లేదా ఏదైనా వైటమిన్ డిఫిషియన్సీ ఉండడం కానీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కానీ, సరిగా నిద్రపోకపోవడం వల్ల కానీ, పొల్యూషన్లు ఎక్కువ తిరగడం వల్ల కానీ, చుండ్రు ఉండడం కానీ, అలాగే జెనెటికల్లీ అంటే బట్టతల అనేది ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు దాన్ని. ఈ బట్టతల అందరు అనుకుంటారు మగాళ్ళలోనే ఉంటుంది, ఆడవాళ్ళకి ఉండదు అనుకుంటారు, కానీ తప్పండి, అది ఆడవాళ్ళలో కూడా ఉంటుంది. మగవాళ్ళలో 80% ఉంటే ఆడవాళ్ళలో 50% ఉంటుంది. ఆ తర్వాత టీలోజన్ ఎఫ్లూవియం అంటాము, అది ఇంకొక కండిషన్ జుట్టు ఆడిపోవడానికి. అంటే జుట్టు ముద్దలుగా ఇలా పట్టుకుంటే ఇట్లా వచ్చేస్తుంటుందండి, అంటే హెయిర్ లైన్ బాగానే మెయింటైన్ అవుతుంటుంది కానీ చూస్తే మొత్తం ఇదంతా కూడా బట్టతలలాగా, అంటే ఒత్తంతా పోయి పల్చగా అయిపోతుంది. మనం గట్టిగా వెలుతురులో చూస్తే మన లోపల గుండు మనకు కనపడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. మీరు ట్రై చేయండి, ఎవరైనా కూడా హెయిర్ ఫాల్తో బాధపడుతుంటే ఐ సజెస్ట్ ఎవ్రీవన్ ఇంట్లో ప్యాక్స్ ట్రై చేయండి, మీ డైట్ ఆల్టర్ చేసి ట్రై చేయండి, హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసి ట్రై చేయండి. తప్పలేదు, 100% మీరు ట్రై చేస్తే ఒకసారి సెట్ అయిపోద్ది స్పార్క్లో. కాకపోతే ఏంటంటే 3 నెలల నుంచి 4 నెలలు దాటినా కూడా మీకు జుట్టు రాలిపోతుంది, అది తగ్గట్లేదు అంటే ఒక్క నిమిషం కూడా మీరు అశ్రద్ధ చేయకూడదు, టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎందుకంటే మీకు కూడా ఐడెంటిఫై చేయలేని ప్రాబ్లంతో మీ జుట్టు రాలిపోతుంది అని అర్థం. దాని డాక్టర్స్ మేము ఐడెంటిఫై చేయగలుగుతాం. అది చాలా చిన్న ఇష్యూస్ ఉంటే ఏముండో, వైటమిన్ B12 డిఫిషియన్సీయో, ఐరన్ డిఫిషియన్సీయో, డి విటమిన్ డిఫిషియన్సీయో, బయోటిన్ డిఫిషియన్సీయో, జింక్ డిఫిషియన్సీయో, లేకపోతే ఏదైనా హార్మల్ PCOD కానీ, థైరాయిడ్ కానీ, లేదా హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం కానీ, ఇలా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంతే, దాన్ని మేము ఐడెంటిఫై చేసి కరెక్ట్గా పిన్ పాయింట్ని దాన్ని రెక్టిఫై చేస్తాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. వెంటనే మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం తగ్గిపోతుంది. తర్వాత షాంపూస్లో కూడా మీరు ఏ షాంపూ అంటే ఆ షాంపూ వాడకూడదు. SLS ఫ్రీ షాంపూ వాడాలి, చుండ్రుంటే ఒక రకమైన షాంపూ వాడాలి. మీరు రకరకాల షాంపూలు యాడ్లు వచ్చినప్పుడు అంతా మారుస్తూ ఉంటే అది జుట్టు, అది కూడా మన శరీరంలో ఒక భాగమే, అది తట్టుకోలేక అది ఊడిపోతూ ఉంటుంది, పై కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో అది కరెక్ట్ కాదు. అది రెండోది, PRP ట్రీట్మెంట్ అని చేస్తాం. PRP ట్రీట్మెంట్ అంటే మేము ఏం కెమికల్స్ వాడము, ఏమి చేయము, మీ సొంత బ్లడ్ శాంపిల్ని తీసి అందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ ఇంజెక్ట్ చేస్తాం. అమ్మో ఇంజెక్షన్లు అంటున్నారు, పెయిన్ ఎక్కువ ఉంటుందేమో. పెయిన్ ఉండదండి, రిలేటివ్లీ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అది. ఎందుకంటే అక్కడ లోకల్ ఎనస్థెటిక్ ఏజెంట్స్ని వేసి స్ప్రే ద్వారా కానీ క్రీమ్ ద్వారా కానీ వేసి తగ్గించి అప్పుడు మనం ఇంజెక్ట్ చేస్తాం. మన సొంత గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం ఇంజ్యూస్ చేసి, ఏదైతే గ్రోత్ ఫ్యాక్టర్స్ లేక మన హెయిర్ ఫాలికల్స్ అనేవి చచ్చిపోయినాయో పడుకుండిపోయినాయో వాటిని తట్టి నిద్ర లేపుతామంటే, సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. దీనికి ప్రాపర్ డెర్మటాలజిస్టులు ఉన్నారు, స్కిన్ స్పెషలిస్టులు ఉన్నారు, కాస్మెటాలజిస్టులు ఉన్నారు. సో టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఈ చిన్న సమస్యని మీరు భూతద్దంలో చూసి అనవసరంగా అశ్రద్ధ వల్ల అందంగా ఉండాల్సిన మన హెయిర్ని, ఒత్తుగా పొడవుగా ఉండాల్సిన దాన్ని పోగొట్టుకుంటా ఉన్నాం. అశ్రద్ధ చేయొద్దు. చాలా సింపుల్, పార్థ డెంటల్ 125 క్లినిక్స్లో కూడా స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్టులు ఉన్నారు, చక్కగా చూస్తారు, ఐడెంటిఫై చేస్తారు. ఒక్కోసారి సింపుల్ షాంపూ మార్చడం వల్ల, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ మార్చడం వల్ల, మీకు చిన్న డైట్ చేంజెస్ చేయడం వల్ల కూడా మీ హెయిర్ ఫాల్ అనేది అలా ఆగిపోతుంది. చాలా సింపుల్ ప్రాబ్లమ్ని పెద్దది చేసుకోవద్దు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. దానికి ఫోన్ చేస్తే 125 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసేది నెంబర్ అది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా దానికి ఫోన్ చేసి రావచ్చు. రైట్. సో కొంతమంది హెయిర్ మొత్తం ఊడిపోయిన తర్వాత బట్టతల అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు హెయిర్ పర్మనెంట్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తూ ఉంటారు. సో అదేంటి, ఈజ్ ఇట్ లైక్ మేనేజబుల్ అంటారా? దానివల్ల ఏదన్నా మళ్ళీ హెయిర్ పెట్టిన తర్వాత కూడా ఊడే ఛాన్స్ ఉంది అంటారా? ఇట్స్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇప్పుడు మన జుట్టు రాలిపోతుంది, బట్టతల అని చెప్తున్నాం కదా, దానికి క్లాసిఫికేషన్ ఉంటుందండి. ఈ క్లాసిఫికేషన్లో ఏంటంటే 1 నుంచి 4 వరకు గ్రేడ్స్ అనుకోండి, క్లినికల్ ట్రీట్మెంట్స్ ద్వారా, చిన్న డైట్ మోడిఫికేషన్స్ ద్వారా, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మనం నార్మల్గా జుట్టు పెంచేసుకోవచ్చు.
అదే మనం 4 నుంచి 7 వరకు అయితే మొత్తం ఈ టెంపోరల్ ఈ పక్క నుంచి జుట్టు ఇలా వెళ్ళిపోతుంది, ఈ పైన వెర్టెక్స్ దగ్గర జుట్టు పోతుంది. అలాంటప్పుడు అది రీగ్రో కాదు. మనం ఎన్ని సపోర్టింగ్ ట్రీట్మెంట్స్, అడ్జంక్టివ్ ట్రీట్మెంట్స్ చేసినా అలాంటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో బయట నుంచి ఎక్కడి నుంచో ఫాలికల్స్ తెచ్చి పెట్టము. మీ జుట్టులోనే మీ తలలో ఉండే వెనకాతలు ఉండే హెయిర్ ఫాలికల్స్ని తీసి ఎక్కడైతే మీకు జుట్టు లేదో అక్కడ నాటుతాం, అంతే. సో సింపుల్, ఇది పర్మనెంట్ ట్రీట్మెంటు. ఇది సొంత జుట్టు, మన పర్మనెంట్ జుట్టు ఎలా మోలుస్తుందో తర్వాత హెయిర్ కటింగ్కి వెళ్తారు మీరు. మళ్ళీ గుండు చేయించుకున్నారనుకోండి దేవుడి దగ్గరికి వెళ్ళి, మళ్ళీ నార్మల్ జుట్టు మోలుస్తుంది. అంతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది, ఇట్స్ అ పర్మనెంట్ రెమెడీ. రెండోది హెయిర్, ఇప్పుడు హెయిర్ లైన్ పోతుంది చాలామందికి, అంత ఈ పైకి ఇట్లా వెళ్ళిపోతుంది. అలా హెయిర్ లైన్ ఇంప్రూవ్మెంట్కి కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ప్రొసీజర్ కూడా చాలా సింపుల్. అంటే లోకల్ ఎనస్థీషియా, మీరు మాట్లాడుతూనే ఉంటారు మాతో, చక్కగా పడుకుని ఉంటారు, మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు, టీ తాగుతూ ఉంటారు, మా పని మేము చేసుకుంటూ ఉంటాము. దీనికి ప్రత్యేకించి ట్రైకాలజిస్టులు ఉంటారు, వాళ్ళు మాత్రమే చేస్తారు. పార్థరెంటల్ ఘనంగా చెప్పుకునేది ఏంటంటే ఇండియా ఫేమస్ ట్రైకాలజిస్టులు మాతో ఉన్నారు, చాలా చక్కగా ఎన్నో సక్సెస్ఫుల్ రేట్తో గోల్డ్ మెడల్ ఉండే డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు చక్కగా చేస్తారు, భయపడాల్సింది ఏం లేదు. సక్సెస్ రేట్ కూడా ఇప్పటి వరకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో 100కి 100% పార్థరెంటల్కి ఉంది, పార్థర్ స్కిన్ అండ్ హెయిర్కి కూడా ఉంది. సో టెన్షన్ పడాల్సింది అయితే ఏమి లేదు. ఇటువంటి దీనికి ఏమైనా ఎంక్వైరీస్ కావాలన్నా, ఇంకా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా పిక్స్ తీసుకుని మాకు పోస్ట్ చేయొచ్చు. మాకు www.parthrental.com అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో మీ సొంత ఫొటోస్ అన్నీ తీసుకుని దాంట్లో పోస్ట్ చేశారనుకోండి, చక్కగా మేము ఆన్సర్ చెప్తాము. రెండోది, ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా ఫీజు కట్టడం అనేది చాలామందికి ఇబ్బంది ఉంటుంది. సో పార్థరెంటల్ 125 క్లినిక్స్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, అంటే మీరు ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో మెల్లిగా కట్టుకోవచ్చు. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దాన్ని ఫోన్ చేసి మాకు కనెక్ట్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.